హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసల్డ్ ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత అనేది వేధిస్తూ ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్కూల్స్ మర్చి చేయడం జరిగిందో మూడు నాలుగైదు తరగతుల హై స్కూల్స్లో పెట్టడం జరిగిందో అప్పుడు ఈ కొరత అనేది మరీ అధికంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది గదులు కూడా అంటే స్కూల్స్లో గదులు సరిపడిన గదులు లేకపోవడం కూడా ఒక సమస్యగా ఏర్పడుతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా సబ్జెక్టు టీచర్లు కొరత ఏర్పడుతుంది హై స్కూల్స్లో సబ్జెక్టు టీచర్ల కొరత అలాగే ప్రైమరీ స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే అనేక పాఠశాలలు ఒక్క టీచర్తో మాత్రమే నడుస్తూ ఆ టీచర్ సెలవు పెడితే కంపల్సరీగా అక్కడ మరి స్కూల్ మూయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఈ స్కూల్స్ మర్జింగ్ జరిగిన తర్వాత ఉపాధ్యాయుల కొరత సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరతతో పాటు స్కూల్ గదులు కూడా తక్కువగా ఉంటా ఉంటూ మనం గమనిస్తూ ఉన్నాము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్షన్కి హై స్కూల్స్లో ఇప్పుడున్న నామ్స్ ప్రకారం స్టూడెంట్ టీచర్ రేషియో చూసినట్లయితే ఒక్క టీచర్కి ఉన్నత పాఠశాలలో ఒక్క టీచర్కి నలభై మంది విద్యార్థుల చొప్పున ఉండాలి అలాగే ప్రాథమిక పాఠశాలలో చూసినట్టయితే ఒక్క టీచర్కి ముప్పై మంది విద్యార్థులు ప్రా అలాగే మరి అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో చూసినట్డితే ముప్పై ఐదు మంది స్టూడెంట్సు కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ ఈ స్కూల్స్ మధ్య జరిగిన తర్వాత టీచర్ కొరతతో పాటు మరి గదులు కూడా కొరత ఏర్పడింది దాంతో మరి సెక్షన్కి వచ్చేసి డె మంది ఎనభై మంది తొంభై మంది దాకా కొన్ని స్కూల్స్లో సెక్షన్కి వచ్చేసి కూర్చోపెట్టడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ పరిస్థితి అంతా పోవాలంటే కంపల్సరీగా ఉపాధ్యాయుల నియామకాలు డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీగా జరగాలి ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే స్కూల్స్ గదులు మరి చాలా తక్కువగా ఉన్నట్లు అలాగే సబ్జెక్ట్ ఉపాధ్యాయులు కూడా తక్కువగా ఉన్నట్టు సెక్షన్కి తొంభై మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నట్టు కొన్ని చోట్ల ఆరు బయట కూడా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ మీరు చూడండి రాష్ట్రంలో జడ్పీ పురపాలక ఉన్నత పాఠశాలలను తరగతి గదులు అలాగే సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అభ్యసన సామర్థ్యాలపై దీని ప్రభావం చాలా స్పష్టంగా పడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ అభ్యసన సామర్థ్యాలపై మరి చాలా స్పష్టంగా దీని యొక్క ప్రభావం పడుతున్నట్టు అర్థమవుతుంది అలాగే నిబంధనల ప్రకారం నలభై మందికి ఒక సెక్షన్ ఉండాలి కానీ చాలా చోట్ల అరవై నుంచి తొంభై మంది విద్యార్థులకు ఒకే సెక్షన్ను ఇరుకుగా కూర్చోబెడుతున్నారు భౌతిక దూరం పాటించాలని నిబంధన అమలు కావడం లేదు కొన్ని చోట్ల సాంఘిక శాస్త్రాన్ని తెలుగు ఆంగ్ల ఉపాధ్యాయులు మరి బోధించాల్సిన పరిస్థితి మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ తెలుగు సా మరికొన్ని చోట్ల తెలుగు పాఠాలను ఇతర ఉపాధ్యాయులు బోధిస్తూ ఉన్నారు ఇక కొన్ని చోట్ల అయితే పిల్లలకు పాఠాలు అర్థమవుతున్నాయి లేదా అని దాన్ని పట్టించుకోకుండా సిలబస్ పూర్తి చేసామా లేదా అనే కోణంలో బోధన తీరు సాగుతూ ఉంది సబ్జెక్టు ఉపాధ్యాయులు సర్దుబాటుకు ఒకే మాధ్యమం విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు తప్ప కొత్త నియమాలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో పాఠశాల స్థితిగతులపై మరి ఈ యొక్క స్థితిగతులు ఈ యొక్క అంశాలన్నీ కూడా పాఠశాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దాన్ని చాలా స్పష్టంగా మనకి చెప్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రభుత్వ పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయులు తరగతి గదుల కొరత కొరతకు నిదర్శనం ఈ చిత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం శంకరభారతిపురంలోని లింగుట్ల కాలని జిల్లా పరిషత్ పాఠశాల ఒక్కో సెక్షన్లో తొంభై నుంచి తొంభై మంది పిల్లల్ని కూర్చోబెట్టినట్లుగా తెలుస్తూ ఉంది ఈ పాఠశాల మొత్తం పద్నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులు ఉంటే ఇక్కడ పద్దెనిమిది మంది ఉపాధ్యాయులు అవసరం ఇంకా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కంపల్సరీ మీరు గమనించాల్సిందంటే విద్యార్థులు పెరిగిన నియామకాలు లేవేనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రభుత్వ పాఠశాలలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు పెరిగారు ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం లేదు ఇటీవల మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నత ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేయడంతో సబ్జెక్టు ఉపాధ్యాయుల సమస్య మరింత పెరిగింది విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుగుణం అనుమతి కూడా ఇవ్వడం లేదు ఇక గుంటూరు జిల్లా సాతులూరు పాఠశాలలో నాలుగు వందల అరవై మంది పిల్లలు ఉంటే ఇక్కడ పదమూడు సెక్షన్లు ఉన్నాయి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఒక్కరే ఉండటంతో ఆయన ఆరింటికి తెలుగు ఆంగ్ల ఉపాధ్యాయులు ఐదింటికి రెండు సెక్షన్లకు ప్రధానోపాధ్యా లు బోధిస్తున్నారు ఇక తెలుగు ఆంగ్ల మాధ్యమానికి వీరే ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి ఇక ఇట్లా మనం ఈ యొక్క అన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఫ్రెండ్సు చాలా పరిస్థితి అనేది పాఠశాలలో చాలా తీవ్రంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి పాఠశాలలో తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగిస్తూ నలభై మందికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఖాళీలను భర్తీ చేయాలి పురపాలక బడుల్లో మరి వేలల్లో పిల్లలు ఉంటే సబ్జెక్ట్ ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేరు కాబట్టి నియామకాలు చేపట్టాలి డిఎస్సి నియామకాలు కంపల్సరిగా చేపట్టాలనే అంశాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ పేర్కొనడం జరుగుతూ ఉందన్నమాట ఈ పరిస్థితులన్నీ గమనించినాక మరి ఉపాధ్యాయుల నియామకాలు అనేవి తప్పనిసరి అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మరి ఇంకోటి వాలంటీర్స్ నియామకాలు కూడా దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రాలేదు అది కూడా ఆగిపోయింది మరి అది వచ్చిన కొంతవరకు ఈ కొరత తీరేదేమో చెప్పలేము అయితే ఏ కానీ వాలంటీర్స్ అనేవి తాత్కాలిక ప్రాతిపదికన కాబట్టి దీనికి పర్మినెంట్ సొల్యూషను డిఎస్సి ద్వారా టీచర్ల నియామకాలు మాత్రమే కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తేనే ప్రభుత్వం కంపల్సరిగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కాంపిటీషన్లో ఉండబోతున్నారో ఎవరైతే మరి టీచర్ జాబ్ మీద మక్కువతో బీఈడీ చేశారో వారంతా కూడా తప్పనిసరిగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి కంపల్సరీగా నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి అందులో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి చాలా చాలా ఈ సమస్య చాలా కఠినంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు చాలా ఎక్కువ మంది విద్యార్థులు దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవటం సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేరు అలాగే ప్రైమరీ స్కూల్స్లో ఇప్పుడు ఒకటి రెండు తరగతులు ఉండబోతున్నాయి అక్కడే మరి అంగన్వాడీ టీచర్లను కూడా అంగన్వాడీ పిల్లలను కూడా అక్కడే మరి మిళితం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు చూసినట్లయితే ప్రైమరీ స్కూల్స్లో కూడా వేలల్లో పోస్టులు ఖాళీలో ఉంటున్న ఉన్నాయి అలాగే మరి హై స్కూల్స్లో అయితే ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్స్ ఆ పోస్టులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఖాళీలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులంతా కూడా ప్రిపేర్ రావండి మరి దానికి సంబంధించి మీరు మొదటి నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చినప్పటికీ మీకు ఒత్తిడి తగ్గుతుంది ఆ విధంగా ఏంటంటే మీరు చాలా ఎక్కువ స్కోర్ చేయడానికి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయడానికి లేకపోతే సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు చాలా సమయం ఉంది కాబట్టి నోటిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది ఈ విషయాన్ని గమనించండి కంపల్సరీ నోటిఫికేషన్ వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని మీరు అనుకుని ఆలోచించేదానికన్నా అది వచ్చేపాటికి మీరు సిద్ధపడి ఉంటే అది మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటుంది కాబట్టి ముందుగా ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అభ్యర్థులు అదే ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ మనం ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం మరి విద్యకి ఏదేమైనా కావచ్చు కానీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన విషయాలు మనం ఒక పక్కన పెడితే విద్యకు సంబంధించినంతవరకు చాలా ఎక్కువ శ్రద్ధ కనపరుస్తున్నట్లు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఇప్పుడున్న పథకాలు స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఇతర అంశాలు విద్యార్థులని స్కూల్స్లో తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ స్కూల్స్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటేనే ఎక్కువ మంది ఉపాధ్యాయులు అవసరం అవుతారు కాబట్టి ఆ పరిస్థితి నాడు ఉంది ఉపాధ్యాయులు అవసరమయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా చూసినట్లయితే మీరు కంపల్సరీగా నోటిఫికేషన్స్ మాత్రం కంపల్సరీ ఎన్ని పోస్టులు అనేది మీరు పక్కన పెట్టేయండి కానీ నోటిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది ఈ సంవత్సరం ఒక నోటిఫికేషన్ రావచ్చు వచ్చే సంవత్సరం మరో నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి పోస్టుల సంఖ్యని మీరు పక్కన పెట్టినా యావరేజ్లో యావరేజ్ ఎంత లేదన్నా పదిహేను వేలకు సంబంధించి మించి మా తగ్గి మాత్రం నోటిఫికేషన్ ఉండదు అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు కంపల్సరీగా ఉంటుంది ఒకేసారి ప్రభుత్వం కూడా అన్ని పోస్టులు ఒకేసారి ఇచ్చేయాలని కోరుకోవటం కూడా అత్యాసం అవుతుంది పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఒక నోటిఫికేషన్లో అన్నీ వచ్చేయాలి అనేది కూడా మనం ఒకసారి పరిస్థితులను బట్టి ఆలోచించాలి పరిస్థితులు ప్రభుత్వ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నీ ఆలోచిస్తే ఉన్న యాభై వేలు పోస్టులో లేకపోతే నలభై వేలు పోస్టులో పాతిక వేల పోస్టులో ముప్పై వేల పోస్టులో ఒకేసారి వస్తాయా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ స్ట్రాటజీలు ఉంటాయి అనేక అంశాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఒకే నోటిఫికేషన్లో ఒక్కసారే రిక్రూట్ చేసేస్తారేమో అని అనుకుంటే కొద్దిగా మనం ఆలోచించాలి ఆ విషయాన్ని కాబట్టి తక్కువలో తక్కువ ఇరవై వేలకు దగ్గ పదిహేను నుంచి ఇరవై వేల వరకు మాత్రం పోస్టులు ఉంటాయి నోటిఫికేషన్ వస్తే కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మరో నోటిఫికేషన్లో మరికొన్ని భర్తీ చేస్తారు కాబట్టి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వటం మాత్రం మానొద్దు ప్రిపేర్ అవటం మాత్రం మానొద్దు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్